హాయ్ అన్న బెదిర్లంక మూవీ రిలీజ్ అవుతుంది కదా, అవును, మీరేమనుకుంటారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అసలు ఆర్ఎక్స్ 100 తర్వాత మనోడికి గట్టి హిట్ దొరకలే. అక్కడక్కడ విలన్గా చేసినా కానీ పర్ఫెక్ట్ రోల్ పడలే. మెయిన్ విలన్గా చేసినా కానీ అజిత్ సినిమా లేదో బాగానే అనిపించింది, కానీ ఆ రేంజ్ కనపడలే. మనోడి కట్అవుట్ దగ్గర రేంజ్ కనపడలే. ఈ బెదిర్లంకతో ఖచ్చితంగా అందరిని బెదిరిచ్చేస్తాడు. తన లెవెల్లో ఉన్న హీరోలందరినీ ఖచ్చితంగా. అంటే కాన్సెప్ట్ వచ్చేసరికి రియల్గా జరిగింది అయితే 2012 ఇవన్నీ మనోళ్ళు కనిపెట్టరు. వాళ్ళు చెప్తారు బయట సినిమాలు తీస్తాడు, ఇంగ్లీష్ సినిమాలు 2012 అంతం అయిపోతుంది అట అని చెప్పేసి. అనగానే దానికి మనోళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు మాయలు మంత్రం అని చెప్పేసి ఏదో పూజలు చేసి అయిపోతుంది, ఉన్నదంతా అమ్మేసుకోర్రి, తినిరు తాగురు, ఎంజాయ్ చేయరని ఏదో చేసి సగమని చెప్తారు జనాన్ని. ఆ కోవలో తీసి ఆ కోవలో నుంచి తీసుకొచ్చి ఆ మాయా మంత్రాలు మాయగాలి ఏమేమి చెప్తా అంటే భయపడిపోయి ఏమేమి చేసారు, ఏదో జరుగుతుంది, అటువంటి ఏదో మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాడు. అన్నీ ఎటువంటి నమ్మకూడదని చెప్పి ప్రయత్నం ఏదో చేయబోతున్నట్టున్నారు. మన హీరోకి అయితే ఖచ్చితంగా హిట్ కొడతాడని అనిపిస్తుంది, ఎందుకంటే మన లుక్ బాగుంటుంది, కట్అవుట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ బీజియం కూడా బాగా అనిపించినాయి. మొత్తం ఆ బ్లాక్ ఇష్యూలో చూసే సన్నివేశాలు కానీ చాలా బాగా అనిపించినాయి నాకైతే. హీరోయిన్ కూడా కొంచెం ఈ మధ్య మంచి క్లిక్ అయిన హీరోయినే, సో పడుతుంది, ఛాన్స్ అయితే గట్టిగా ఉంది. అంటే ఓవరాల్గా ఈ మూవీ గురించి మీరేమనుకుంటారు? ఈ వీక్లో 25, 24, 25, 26 సినిమా రిలీజ్ అయ్యే సినిమాల్లో ఒకవేళ వరుణ్ తేజ్ సినిమా బాగుంటే అది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఒకవేళ అది పర్లేదు, ఒక జస్ట్ అటు ఇటు యావరేజ్ అన్నారని టాక్ వచ్చిందనుకో, బెదిర్లంక నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది.